నిజంగా ఫిల్టర్ తో వీడియోస్ రికార్డ్ చేయడానికి సహ వచ్చేస్తుంది అనమాట ఫేస్ చూపించి వీడియోస్ చేయడం చాలా ఉత్తమం నిజంగా అసలు చాలా బరువుంది మా అమ్మ శారీ మొత్తం పంపేసింది మళ్ళీని కూడా రెండు వందల కేజీలు పెట్టి పంపించింది జుట్టు ఊడకుండా ఇంట్లోనే అన్ని తయారు చేసి అమ్మ ఇండియా వచ్చే కన్నా ముందు పెద్ద సమస్య ఉందన్నమాట సో అది సాల్వ్ అయ్యాక ఇండియా రావాలి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట సో దట్స్ వై ఇంకా ఈ వీడియోస్ జరుగుతూ ఉన్నాయి అలా వెంటనే వద్దామని అప్పుడు బుక్ చేశాను అన్నమాట టికెట్ మన ఐఫోన్ అసలే రెండు లక్షలు ఇవి లవ్ లాక్స్ ఏమో ప్రేమికులు కడతారేమో వీనిలో ఎంత మంది కలిసి ఉన్నారో కానీ ఈ లాక్స్ మాత్రం ఇలా ఉండిపోయాయి ఆ నీడలో కనిపిస్తున్నాను కదా ఆ బూచి నేనే బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు నేను ఇండియా వెళ్ళి అమ్మని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అమ్మ అమెరికాకి పార్సిల్ పార్సెల్ పంపి నన్ను సర్ప్రైజ్ చేసింది గ్రాడ్యుయేషన్ కి రెండు చీరలు పంపమంటే దానితో పాటు వంద సామాన్లు పంపింది అనమాట ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను కదా అవన్నీ వేస్ట్ అయిపోతాయి ఖచ్చితంగా అలా ఎవరు డోర్ కొట్టారని ఓపెన్ చేస్తే ఒక పార్సెల్ వచ్చిందనమాట మన వాళ్ళు ఎవరు దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు అలా పక్కకి చూస్తే పెద్ద పెట్టుంది నేను అనుకున్నాను మానోళ్ళు ఎవరికైనా పార్సెల్ వచ్చిందేమో అని నేను పంపమన్నది రెండు చీరలు కాబట్టి చిన్న పార్సల్ వస్తుంది అనుకున్నాను ఇంత పెద్ద పెట్టు వచ్చేటప్పటికి నాది కాదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట కానీ ఎవరిదైనా తీసి లోపల పెట్టాలి కదా అలా దగ్గరికి వెళ్ళి చూస్తే నా అడ్రస్ ఉంది కొద్దిసేపు ఉన్నాక షాక్ నుంచి తేరుకున్నాక మా ఫ్రెండ్ నేను రమ్మన్నాను అనమాట సాయం పడ్డానికి అస్సలు చాలా బరువుంది ఇంకా అలా గబగబ వంటగదిలోకి వెళ్ళిపోయి ఈ చిన్న చాకుతో పనవదు అని ఈ పక్కనున్న పెద్ద చాకు అనమాట ఎవరినో పొడవడానికి వెళ్తున్నట్టుంది ఇది ఓపెన్ చేయడానికి అనమాట అసలు రెండు చీరలు పంపమంటే మా అమ్మ సారి మొత్తం పంపేసింది మళ్ళీని ఇది ఓపెన్ చేయడం కూడా మనకి సరిగ్గా రావట్లేదు ఏదో సినిమాల్లో మనిషిని పొడిచినట్టు కసకసా పొడుస్తున్నానంటే మా అమ్మ అస్సలు చెప్పిన మాట వినదు వద్దు వద్దు అన్న కానీ మొత్తం అన్ని పంపించింది ఇండియా నుంచి అమెరికా వస్తున్నప్పుడు కూడా రెండు వందల కేజీలు పెట్టి పంపించింది అవన్నీ పంచిపెట్టేటప్పటికే సగం జీవితం అయిపోయింది పొని వేరే వాళ్ళకి ఇద్దామన్నా అన్ని అందరూ తినలేరు దాంట్లో కొంచెం ఆయుర్వేదిక్ ఐటమ్స్ లా ఉంటాయి మా వాళ్ళకి ఆయుర్వేదం పిచ్చి బాగా ఎక్కువ అసలు ప్రపంచంలో అందంగా పార్సిల్ ఎవరు ఓపెన్ చేసి ఉండరు మొత్తం ప్లాస్టర్స్ ఉన్నాయన్నమాట నుంచి ఓపెన్ చేయాలో కూడా తెలీదు అలా ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ తీసాక వచ్చింది అనమాట చివరికి ఓపెన్ చేయగానే ఈ బ్లాక్ సారీ వచ్చింది చాలా బాగుంది కదా ఇది మా చిన్న చెల్లి కొనుక్కున్న చీర అనమాట టెన్త్ క్లాస్ ఫేర్వెల్ కి కొనుక్కుంది దాని ఫేర్వెల్ ఫోటోస్ లో చూసి నచ్చి అనమాట చాలా బాగుంది ఇదేమో మా చెల్లి ఇష్టపడి కొనుక్కున్న లాంగ్ ఫ్రాక్ ఇది పంపమని బతిమాలడానికి నెల రోజులు పట్టింది మళ్ళీ ఇది కూడా చెప్పింది నేను ఎలా పంపించేనో అలానే పంపించాలి అని ఇదనమాట మన గ్రాడ్యుయేషన్ చీర ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నాను గానీ హెల్త్ కోఆపరేట్ చేయలేదు అసలు గ్రాడ్యుయేషన్ కి ఆరోగ్యం బాగాలేదనమాట ఇంకా ఇండియా వచ్చేస్తున్నానన్న ఆనందం ఎడిట్ చేశానమాట ఇప్పటి వరకు ఓపెన్ చేసినవి తప్ప ఇవన్నీ ఉపయోగపడతాయ లేదు చెప్పలేము అనమాట పాడిపోతే చాలా బాధేస్తుంది కానీ మనోళ్ళు అసలు మాట ఎనరు నాకు జలుబు చాలా ఎక్కువ అనమాట రెండు సంవత్సరాల నుంచి ఉంది అందుకనమాట ఇది ఆరాటం వచ్చి ఆ డ్రైపోర్ట్ తీద్దాం అనుకున్నాను కానీ రాలేదు దీనిలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకటేనమాట ఎవరికైనా ఇచ్చేయచ్చు పచ్చడి చాలా బాగుంది టేస్ట్ అదిరిపోయింది అనమాట ఇలా ప్యాక్ చేసి పంపారు లాస్ట్ టైం పచ్చడి ప్యాకింగ్ బాగా చేశారు కానీ ఏమైందంటే రెండు కవర్స్ వేసినా కానీ లీక్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ త్రీ కవర్స్ వేసుకోవడం బెటర్ అనమాట ఉంటే మొత్తం పాడైపోతాయి ఆ చిన్న చిన్న చేతులతో రాస్తుంది కదా మా చెల్లి అనమాట మా వాళ్ళు ఈ మిషన్ బయట నుంచి తెచ్చి ప్యాక్ చేస్తారు మనం బయట కూడా ప్యాక్ చేయించుకోవచ్చు మంచిగా ఇది పచ్చడేన అనమాట మన ఇండియా ప్రయాణానికి ఇంకో నెల రోజులు ఉంది కాబట్టి నెల రోజులు ఇది ఖచ్చితంగా అవగొట్టేస్తాను నేను ఇవి చెక్క నూనె లీక్ అయింది అలా జిడ్డుగా అనిపించింది అనమాట ఎప్పుడు బట్టలు ఫుడ్ ఐటమ్స్ ఒక దాంట్లో పెట్టకూడదు లాస్ట్ టైమ్ లీక్ అయింది ఇప్పుడు లీక్ అయింది అనమాట ఆయిల్ వద్దు వద్దు అన్నా కానీ ఇవన్నీ చేసి పంపించింది అన్ని కొన్ని కొన్ని పెడుతున్నాను కొన్ని కొన్ని పెడుతున్నాను ఇన్ని పెట్టింది అనమాట మా అమ్మ ఇది కామెడీ అనమాట కరివేపాకు నేను చేసే వంటలకు మళ్ళీ కరివేపాకు ఇండియా నుంచి ఇది మాత్రం చాలా కామెడీ అది కేజీ ఎంత పంపేసినట్టు ఉంది కరివేపాకు నేను ఇంకా తెలివైందాన్ని కదా మా చుట్టాలింటికి పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట మొత్తము కష్టపడద్దు అలా కష్టపడి చేసి పంపించారు మళ్ళీ పొరపాటున అమెరికా వస్తే వంటలు నేర్చుకుని రావాలి చూసారా ఇది చూసినా నవ్వు వస్తుంది నాకు నాకు ఖచ్చితంగా ఉపయోగపడదు మనోళ్ళకన్నా ఉపయోగపడుద్ది కారము ఎండి మిరపకాయలు కొని ఆడించి దానిలో ఏవో కలిపి వేపి ఏదో పంపిస్తారనమాట నిజానికి లాస్ట్ టైం పంపించినవి సగానికి సగం పాడైపోయాయి ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి అయినా ఇవన్నీ ప్యాకింగ్ చేసి పంపించారు పట్టుకొచ్చాను కదా రెండు వందల కేజీలు నిజంగా లగేజ్ తో ఎన్ని తిప్పలు పడ్డానంటే నిద్రలేని రాత్రులు అనమాట అవన్నీని నాకు పెసరపప్పు కొంచెం ఇష్టము కొంచెం ఇష్టం అంటే మా అమ్మ నాలుగు కేజీలు పంపిస్తుంది ఇది వాడేసిన బట్టలు వేసుకునే బుట్ట అనమాట మళ్ళీ ప్రత్యేకంగా ఇండియా నుంచి తెప్పించాను సీనియర్స్ తెచ్చుకోమన్నా కానీ ఏదో ఒక దాంట్లో వాడేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు ఇప్పటికి వచ్చిందనమాట మన చేతికి ట్రైపాడ్ ఇది యూజ్ అవ్వలేదు మనకి ఎందుకంటే మనం తీసేది నార్మల్ కెమెరా కాదు కదా స్నాప్ చాట్ కెమెరా కదా సో దానికి ఇలా మనమే చేతితో పట్టుకోవాలన్నమాట నిజంగా ఫిల్టర్ తో వీడియోస్ రికార్డ్ చేయడానికి సాగు వచ్చేసిందనమాట ఫేస్ చూపించి వీడియోస్ చేయడం చాలా ఉత్తమం నిజంగా ఈ స్నాప్చాట్ ఫిల్టర్ ఒకసారి మాటింటే ఒకసారి మాటిందు కనీసం మీ ట్రై తో అయినా మాటింటది అనుకున్నాను పని అవ్వలేదన్నమాట ఇంకా నా తిప్పలు తప్పవు ఈ మిక్సర్ రెండు కేజీలు పంపించింది మా అమ్మ వీడియో రికార్డ్ చేయడానికి తీస్తాను కానీ ఇవన్నీ మళ్ళీ తింటాను లేదో కూడా డౌటే అనమాట నేను చెప్పాను ఆల్రెడీ నాలుగు కేజీలు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఆల్రెడీ ఉందని అయినా మళ్ళీ రెండు కేజీలు పంపించింది అసలు కేజీ పంపించడానికి వాడు ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటాడు చాలా బాధ అనిపిస్తుంది నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను నాకు ఇలా సర్ప్రైజ్ వస్తుంది అని అనుకోలేదు ఈ బట్టి అర్థమైంది ఎలాంటి సర్ప్రైజ్ లు ప్లాన్ చేయకూడదని ఎందుకంటే వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు వాళ్ళకుంటాయి ఇవన్నీ ఏంటంటే జుట్టు బాగా ఊడిపోతుంది అనమాట సో జుట్టు ఊడకుండా ఇంట్లోనే అన్ని తయారు చేసి అమ్మ అసలు షాంపూస్ వాడమన్మాట రాజమండ్రిలో అటవీ ఉత్పత్తులన్నీ అమ్మి ఒక షాప్ ఉంటది సో అక్కడ నుంచి అన్ని కలిపి తెచ్చి ఇలా పంపించారనమాట డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొంచెం కాస్ట్లీ కదా అది మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళలేము అన్నిటికని ఈ గొడుగు వాళ్ళే నచ్చింది దానికి మళ్ళీ బుల్లి కవర్ ఇచ్చాడు అమెరికాలో ఎండా తట్టుకోలేము చలి తట్టుకోలేము అనమాట సో ఎండలో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా గొడుగు ఉండాల్సిందే చాలా క్యూట్ గా ఉంది ఒక్కొక్కసారి మన ఫిల్టర్ మనకి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంది అనమాట సింగిల్ హ్యాండ్ తో ఓపెన్ చేసేద్దాం అనుకున్నాను గానీ ఓపెన్ అవ్వలేదు అది చివరికి కెమెరా పక్కనెట్టి గొడుగు ఓపెన్ చేసి వీడియో తీసాను అనమాట వల్లే ఉంది కదా ఈ పార్సిల్ లో ఏదైనా ఇచ్చిందంటే ఆ కేర ఈ గొడుగు అంతే మనకి తిండి ఇలాంటి వస్తువులు అంటే చాలా ఇష్టం నా పని ఎలా ఉందంటే తెచ్చిన రెండు వందల కేజీలో మళ్ళీ వంద కేజీలు వెనక్కి ఇప్పుడు మళ్ళీ తెచ్చిన ఒక ఇరవై కేజీలు ఉంటాయేమో ఆ ఇరవై కేజీలో మళ్ళీ పది కేజీలు వెనక్కి అలా ఉందన్నమాట ఆ ఎక్స్ట్రా లగేజ్ తేవడానికి అప్పుడు నలభై వేలు అయింది ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళడానికి ఇరవై వేల అలా సరిపోతుంది జీవితం అంతా అలా అన్ని ఎయిర్ లైన్స్ ని అనమాట అటు ఇటు లగేజీలు తెచ్చి ఒక్కొక్కసారి గట్టిగా తినేయాలి నుంచి అనుకుంటాను నాలుగు రోజులు తింటాను గట్టిగా ఇంకంతే మళ్ళీ మామూలే మాడిపోయిన చపాతీ లేని కరెక్ట్ గా ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పటికి మన ఇంటికి చుట్టాలు వచ్చారనమాట ఇంకా వాళ్ళకి ఇవన్నీ వేసి రుచి చూపిస్తున్నానమాట ఈ సారి ఇది కట్ చేద్దాము టేస్ట్ చాలా బాగుంది కాస్త కోస్తా తిన్నానంటే ఇవే అనమాట ఇంకేం ముట్టుకోలేదు ఏదో టేస్ట్ చేసి మీకు చెప్దామని తప్ప తినాలన్న ఆరాటం ఏం లేదు ఆ చీరలు చూసేసుకోవాలన్న ఆరాటం ఎక్కువ ఉంది అనమాట ఆ బ్లౌజెస్ సరిపోతాయా లేదా అని సంసారం అంతా పోగేసి ఇలా పెట్టానమాట నేను చలికి అస్సలు తట్టుకోలేనమాట ఫ్యాన్ వేస్తే నాకు పిచ్చెక్కిపోద్ది అనమాట ఎంత వేడి రాని ఎంత చెమటలు పట్టేని అసలు ఫ్యాన్ వేస్తే ఒప్పుకోనమాట సో అందుకని చలికి తట్టుకోవడానికి మునగాకు పొడి పంపించారు ఆ గ్రీన్ కలర్ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి అవన్నమాట ఇలా పంపిణీ అన్ని ఒక చోట పరిచేసాను బిస్కెట్ కలర్ పౌడర్స్ ఉన్నాయి కదా అవన్నీ యూజ్ అయితాయి అనమాట అవన్నీ తల కోసము తల స్నానం చేసినప్పుడు నిజంగా ఎందుకో తెలీదు అలా ఇంటి నుంచి పార్సెల్ వచ్చిందని గాని నాకు ఏడుపు అనమాట చాలా ఎమోషనల్ అయిపోయాను ఇంకా పచ్చళ్ళయితే మన చుట్టాలకి పంపించేయాలి ఆ చీర్లు డ్రెస్సులు మాత్రం నలగకుండా పట్కెళ్లి చెల్లెలకి ఇచ్చేయాలి మళ్ళీని ఇదన్నమాట మమ్మీ ఇచ్చిన సర్ప్రైజ్ నేను చెప్పినప్పుడు ఆ సరే ఏం పంపించిన అస్సలు ఏం పంపించినంది అంది అనుకున్నాను తీరా చూస్తే బాక్స్ నిండిపోయింది అనమాట మాస్టర్స్ స్టూడెంట్స్ కి ఇది చాలా బాగా యూస్ అండి డ్రై ఫ్రూట్స్ అన్ని ఎండ పెట్టేసి ఆడేసి ఇలా పంపిస్తారనమాట ఇది మునగాకు అన్నమాట అందరూ చలి తట్టుకోలేరు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది ఇదేమో తల కోసం అనమాట ఇండియా వెళ్ళాక అడిగి వివరంగా చెప్తాను ఇవేమో నాచురల్ ప్రొడక్ట్స్ తో తయారు చేసిన షాంపూ అనమాట చూసారా పచ్చికారం జాడిలోంచి తీసి మరీ పోసేస్తుంది మా అమ్మ చెయ్యి చాలా పెద్దది అనమాట ఎవరికైనా పెట్టాలని అంతంతే పెట్టేస్తుంది ఇది ఇండియాలో తీసిందనమాట ఇలా ప్యాక్ చేసి పంపారనమాట ఈ పచ్చళ్ళకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కదా కానీ ప్యాక్ చేసినప్పుడు వాళ్ళు వైట్ కలర్ కవర్ వేసేస్తారనమాట లీక్ అవ్వకుండా అంటే ఆయిల్ ఉంటది కదా దానిలో అందుకోసం అనమాట మిగిలినవన్నీ అలానే ఉంచేసారు సో ఆ రోజే గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన డ్రెస్ వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఎంత హ్యాపీగా ఓపెన్ చేశానో తెలుసా ఓపెన్ చేస్తున్నప్పుడు అలా గ్రాడ్యుయేషన్ టోపీ కోసమే వెతుకున్నాను అనమాట ఇంకా గ్రాడ్యుయేషన్ దగ్గరకు వచ్చింది అన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా మొత్తం గంట సేపు కట్ చేసి తీసాను అనమాట ఎందుకంటే కెమెరా ఒక చేతి పట్టుకున్నాను కదా భలే ఉంది కదా ఎంజాయ్ అట మెరిసిపోతుంది రెడ్ కలర్ లో అలా ఓపెన్ చేస్తే మనకి గ్రాడ్యుయేషన్ టోపీ అనమాట నిజంగా ఎంత ఎంత లవ్తో టచ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నా టోపీ మీద అనమాట అది తీసి పెట్టుకోలేక ఉంది కదా మనకి గ్రాడ్యుయేషన్ వచ్చింది ఆ రోజు నిజంగా పక్కన పెట్టుకుని పడుకోవాలనిపించింది అంత హ్యాపీగా అనిపించింది ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు అంతే కదా అది మన పక్కనే పెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా సరే అలా పక్కలో పెట్టుకుని పడుకుంటాము ఫస్ట్ డే మాత్రం తర్వాత తీసిరేస్తాం అనుకో ఇది ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్ మీద వేసుకుంటారనమాట ఇది ఎలా వేసుకోవాలో మాకు తెలియలేదు మళ్ళీ ఆపి సరిచేసి పంపించారనమాట స్టేజ్ మీదకి ఒక్కొక్క కలర్ ఉంటది అనమాట ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో గ్రాడ్యుయేట్ అయ్యామని అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ అని ఉంది కదా కానీ అనవసరంగా గ్రాడ్యుయేషన్ టోపీ గంగలో పడిపోయింది చాలా బాధ అనిపించింది మళ్ళీ ఇదంతా ఎడిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ బాధ అనిపించింది అనమాట ఆ రోజు అలా ట్రయల్ అనమాట గ్రాడ్యుయేషన్ కోర్టు చాలా అందంగా అనిపించింది మా కాలేజ్ వాళ్ళకి చాలా పద్ధతి ఎక్కువ అనమాట అది బాగా రిచ్ కాలేజ్ కదా సో అలా వదులుకోకూడదు అనమాట ముందు ఇలా మూసేయాలన్నమాట మొత్తము సో మనం ఇంకా చీర కట్టుకుంటే ఇంకేం కనిపిస్తుంది అదంతా మూసేస్తే చీర కట్టుకున్న వేస్ట్ కదా ఇంకా వాళ్ళు ఉన్నప్పుడేమో ఫుల్ గా వేసేసుకుని ఆ స్టేజ్ ఎక్కే ముందు తీస్తానమాట అప్పుడు చాలా క్లాస్ కచ్చిందనమాట వీడియోలో కొంచెం చీర ఇటుపక్క ఇటుపక్క ఈ నల్ల కోటు చాలా బాగా వచ్చింది సో అమ్మ పార్సిల్ పంపింది కదా ఆ పార్సిల్ లో అన్నయ్య కూడా కొన్ని సామాన్లు పంపింది సో అన్నయ్య న్యూయార్క్ దగ్గర హోబోకెన్ లో ఉంటారనమాట సో అక్కడికి వచ్చాను నేను అన్నయ్యకి పార్సిల్ ఇవ్వడానికి వ్యూ చాలా బాగుంటుంది అసలు అన్ని కనిపిస్తాయి అనమాట వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అండ్ ఎడ్జ్ అన్ని కనిపిస్తాయి అనమాట చాలా బాగుంటుంది వ్యూ ఫెర్రీస్ అయితే కలకల్లాడుతూ అనమాట ఇండియా వచ్చే కన్నా ముందు పెద్ద సమస్య ఉందనమాట సో అది సాల్వ్ అయ్యాక ఇండియా రావాలి సో దాని కోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను చాలా పెద్ద ప్రాబ్లం అనమాట సో దట్స్ వై ఇంకా ఈ వీడియోస్ జరుగుతూ ఉన్నాయి అంటే ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ లో బుక్ చేసేయచ్చు టికెట్ కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది సో అదైన వెంటనే వద్దామని అప్పుడు బుక్ చేశాను అనమాట టికెట్ ఇది చూసారా మన ధీరుబాయి అంబానీ బిల్డింగ్ లా ఉంది ఈ మోడల్ చూసే కట్టారేమో ఆయన చాలా బాగుంది ఇదేదో ఏదో చైనాల గుడిలా అనిపించింది అనమాట ఫెర్రీస్ అలా తిరుగుతూనే ఉంటాయి హట్సన్ రివర్ అనమాట ఇది ఇంకా కింద కార్లు తిరిగినట్టు పైన హెలికాప్టర్లు తిరుగుతూనే ఉన్నాయన్నమాట గోల గోల దీని లోపలికి వెళ్దాము ఒకసారి సన్సెట్ అవుతుంది కదా సో బంగారం లా మెరిసిపోతున్నాయి అనమాట స్తంభాలి ఇలా వాటర్ దగ్గర కట్ట వచ్చినప్పుడు ఐఫోన్ గట్టిగా పట్టుకోవాలి మన ఐఫోన్ అసలే రెండు లక్షలు అందరూ లక్ష పెట్టుకుంటే మనం రెండు లక్షలు పెట్టుకున్నాము ఇంకా చలికాలంలో చెట్లు అన్నిటికీ ఆకులు ఉండవు అనమాట అన్నయ్యలు అలా ముందు నడుస్తుంటే నేను వెనకాల వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను అన్నయ్య ఏమో తప్పిపోతావు ఫాస్ట్ గా రా అని చూసారా ఆ ఫెర్రీ ఎంత పొడవుగా ఉందో ఆ బిల్డింగ్స్ లో కలిసిపోయింది అనమాట ఆ కలర్ సూర్యుడు జాయిగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు వ్యూ ఇంకా బాగుంటుంది సో అలా వాటర్ పక్కనే నే నడుస్తూ వెళ్తుంటే చాలా బాగుంటది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే ఉంటాదండి అదిరిపోద్దన్నమాట అనమాట చూసారండి ఏదో వాల్ పెయింటింగ్ వేసినట్టే ఉంది అండ్ న్యూయార్క్ లో ఉన్న ఫేమస్ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తాయనమాట అమెరికా రోడ్ల మీద అప్పుడప్పుడు ఒక్కొక్కరు కనిపిస్తారు ఇప్పటికి ఇద్దరు కనిపించారు ఈ హోబోకెన్ ప్లేస్ లోనే స్మోకింగ్ పైప్స్ తయారు చేసే వాళ్ళనమాట అదేనండి పాత సినిమాలో ధనవంతులు ఒక పక్కకి పెట్టుకుని స్టైల్ గా పొగుతారు కదా అదనమాట అవి ఇక్కడే తయారు చేసే వాళ్ళట నిజంగా ఈ ముసుగులేసుకునే కాలం అయ్యే వరకు ఎవరు దొంగల ఎవరు మనుషులు అర్థం కాదనమాట నేనైతే పరిగెడుతూనే ఉంటాను కార్ కొందామన్న కార్ ఏమో బాగా వికారం మనకి అమెరికాలో కూడా ఉంటే బాగుండు పిలిస్తే వచ్చేలాగా చూసారా ఇంకో హెలికాప్టర్ వెళ్ళింది ఈ వ్యూ చూడండి భలే ఉంది కదా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా వ్యూ ముందు చాలా బాగుంటుంది ఎంత కట్టారో అసలు కానీ కింద అంత చెక్క అనమాట చాలా భయమేస్తుంది నడుచుకుని వెళ్ళినప్పుడు నేనైతే పడిపోతానా అనిపిస్తుంది అనమాట బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద అయితే ఆ చెక్క కదులుతూ ఉంటది అనమాట చాలా భయం వస్తుంది అలాంటి చెక్కల మీద నడిచినప్పుడు ఐఫోన్ అయితే రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి ఇది చూసారా పిల్లలు ఆడుకోవడానికి ఉంది కదా అమెరికా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారని మా అన్నయ్య అందంగా వెళ్ళిపో అమ్మా అన్నాడు ఆహా కాదు నేను నైట్ వ్యూ చూసే వెళ్తాను అనుకున్నాను ఇప్పుడేమో చలి దంచేస్తుంది ఇంకా చీకటి పడిపోతుందని లైట్స్ కూడా వేస్తారు ఇది కనిపిస్తుంది కదా దీంట్లోంచి చూస్తే మనము వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ ఉంటుంది కదా అంటే న్యూయార్క్ లోని పొడవైన బిల్డింగ్ ఉంది కదా సో దానిలో ప్రతి ఫ్లోర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఆ ఫ్లోర్ లో జనాలు కూడా కనిపిస్తారు చాలా బాగుంటది తెలుసా ఎంత బాగా కట్టారో ఇది అంత దూరంలో ఉన్న బిల్డింగ్ లో జనాలు కనిపిస్తారనమాట ఓ మై గాడ్ గ్రేట్ కదా అసలు ఇంకో ఇద్దరు జనాలు కనిపించారు చలి చంపేస్తుంది నేనేమో నార్మల్ గా వచ్చానమాట చూసారా ఆకాశం స్కై బ్లూ పింక్ లా మారింది ఈ వ్యూ కోసం అనమాట ఉన్నాను ఇంకా చీకటి పడితే ఇంకొక వ్యూ కూడా బాగుంటది అలా ముందుకెళ్తుంటే వ్యూ బాగుంటది కదా అని వెళ్తుంటే ఇలా చూసారా ఏం కనిపిస్తున్నాయో తాళాలనమాట లాగ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట ఇవి లవ్ లాగ్స్ ఏమో ప్రేమికులు కడతారేమో వాళ్ళ పేర్లన్నీ రాసున్నాయనమాట చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నింపేశారు వీళ్ళు ఎంత మంది కలిసి ఉన్నారో కానీ ఈ లాక్స్ మాత్రం ఇలా ఉండిపోయాయి వీళ్ళెవరో డబ్బున్న ప్రేమికులు అనుకుంటా పెద్ద లాక్ మీద పెద్ద కథ రాశారు వీళ్ళేమో పింక్ ప్రేమికులు ఏ చేయస్తాట వీళ్ళెవరో డేట్లు వేస్తారు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లాక్స్ చాలా ఆచారాలు ఉంటాయి అనమాట చాలా చోట్ల మన దగ్గర అయితే చీరలతోనో వేటితోనో కడతారు కదా సో ఇక్కడ ఎలా లాక్స్ తో అనమాట అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారము ఇది లవ్ సింబల్ షేప్ ఎక్కడ దొరికిందో వీళ్ళకి లైటింగ్ కనిపిస్తుంది కదా కొంచెం చీకటి పడితే ఆ వైర్స్ దగ్గర నుంచి నస్సలు దగ్గర అనమాట జనాలు ఫోటోలే ఫోటోలు భూ వంద నుంచి నాలుగు ఫోటోలు అయిపోవాల్సిందే ఇవి మనుషులతో సమానంగా నడుచుకుని వెళ్తున్నాయి నేనైతే షాక్ అనమాట మనుషులు పక్క నుంచి వెళ్తున్నా కానీ భయపడట్లేదు ఇవి అలా వాకింగ్ కుచ్చినట్టున్నాయి వీళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా ఇంకా కట్ట ఏం ఉండదు అనమాట ఎక్కడైనా ఆడుతూనే ఉంటారు మంచి స్పీడ్ గా వెళ్ళిపోతుంది ఇలాంటివి రెంట్కి ఇస్తారనమాట అందంగా అన్నయ్య చెప్పిన మాట ఇవి వెళ్ళిపోవచ్చు కదా నాకు ఎందుకు ఎందుకండి తిప్పలే అసలా అన్నయ్య వెళ్ళిపో అన్నా కానీ ఉన్నానంటే ఈ వ్యూ కోసం అనమాట ఇది పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఆడుకోవడానికి మాత్రం అమెరికా వాళ్ళు చాలా అరేంజ్ చేస్తారు భలే ఉంది కదా అన్ని రంగులు ఉన్నాయి నేనైతే దిగేద్దాం అనుకున్నా ఇండియా అయితే వెళ్ళిపోద్దును అమెరికాలో ఎక్కడి నుంచి పక్క నుంచి ఏ పోలీసులు వస్తారో తెలియదు అనమాట ఏం చేసినా గొడవనమాట వీళ్ళతోటి అందుకే వేసి చాలా దూరంగా ఉండిపోయా చాలా దగ్గరగా ఉన్నాయి కెరటాలు చిన్న చిన్న కెరటాలు భలే వస్తున్నాయి ఈ చలి లేకపోతే ఆ వాటర్ చూస్తూ ఉండమంటే ఎంతసేపు అని ఉండిపోతాను నేను అన్ని బిల్డింగ్స్ లో లైట్స్ వేస్తారనమాట జాయిగా నా వీడియో షూటింగ్ మాత్రం అవలేదు వీళ్ళ ఆటలు కూడా అప్పుడు అవ్వవు నాకు ఒక పక్క నుంచి భయం కూడా మొదలైంది ఇప్పుడు మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళాలన్నమాట వ్యూ చూడాలని ఉంది భయం వేస్తుంది చలి కూడా వేస్తుంది అన్నయ్య వేరే పనిలో ఉన్నారనమాట ఇంకొక టూ మినిట్స్ ఉండి చూసేసి వెళ్ళిపోదాము మళ్ళీ ఏ సమ్మర్ లోనో రావాలి చలేసేస్తుంది బీభత్సంగా కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ వాటిలో ఒక దాని పేరు ఎజ్ అనమాట అది ఎక్కితే మొత్తం న్యూయార్క్ అంతా కనిపిస్తుంది అన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి అనమాట చాలా నీట్ గా ఇటు పక్కన ఉన్న పొడవైన బిల్డింగ్ ఏమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అదే టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి కదా అప్పుడు ట్విన్ టవర్స్ కూలిపోయాయి కదా ఆ ప్లేస్ లో కట్టింది అనమాట కానీ న్యూయార్క్ కి చాలా చరిత్ర ఉందండో నిజంగా రావాలనుకున్నాను న్యూయార్క్ న్యూయార్క్ కే వచ్చాను చాలా హ్యాపీ అనమాట ఇప్పుడు వెళ్ళిపోతున్నా కానీ న్యూయార్క్ చూసి వెళ్ళిపోతున్నాను చాలా హ్యాపీ నాకు అనిపిస్తుంది ఒక రోజు అలాంటి బిల్డింగ్స్ లో ఒక్క రూమ్ కి వెళ్ళి చూసి రావాలి అని అంటే ఏం చేస్తారా అని అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు అంటే ఎలా చేస్తారు అక్కడ ఎలా ఉంటది అనేసి చాలా ఎప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట బ్రూక్లిన్ బ్రిడ్జ్ కెళ్ నుంచి జస్ట్ ర్యాండమ్ గా ఒక బిల్డింగ్ లోకి వెళ్ళాలి అని నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు బిల్డింగ్స్ అన్ని ఫిల్ అయిపోయి ఉండవంట చాలా ఖాళీగా ఉంటాయంట అంటే న్యూయార్క్ లో రెంట్స్ కట్ట చాలా ఎక్కువ కదా సో చాలా మంది ఖాళీ చేసి న్యూ జర్సీకి ఇంకా చుట్టుపక్కల వాటికి వెళ్ళిపోతున్నారంట సో అన్ని బిల్డింగ్స్ లో అన్ని ఆక్యుపై చేసి ఉండవన్నమాట ఇప్పుడు చూడండి బంగారం రంగులోకి వచ్చినాయి మొత్తం అన్ని ఆ సన్సెట్ ఆ లైట్స్ చాలా బాగున్నాయి కదా ఇక్కడ వాటర్ చూడండి ఎలా కనిపిస్తున్నాయి వీడియోలో ఇప్పుడు చూడండి గ్రీన్ లా కనిపిస్తున్నాయి ఏదో మన చెరువులో వాటర్ లాగా ఆ పొడవైన బిల్డింగ్ పక్క నుంచి హెలికాప్టర్ వెళ్తుంది చూసారు ఎలా కనిపిస్తుందో అలా హోబోకన్ చీకటి పడిపోతుంది మనకి భయం కూడా మొదలైంది ఇంకా ఎక్కువ వ్యూ చాలా బాగుంది కదా ఐఫోన్ క్లారిటీ గా రావచ్చు కానీ నైట్ వ్యూ అంత బా రాదు మార్నింగ్ వ్యూ చాలా బాగా వస్తుంది ఎందుకో కొన్ని కొన్ని సార్లు బాగా నైట్ వ్యూ ఐఫోన్ లో మళ్ళీ ఇంకో ఆరు నెలల ముసుగులేసుకుని తిరగడమే పిల్లలకి చలికాలం ఎండాకాలం మన ఏం తేడా ఉండదు ఇంకా ఆటలే ఆటలు మొత్తం అందరూ హామ్ అయ్యా మనం అనుకున్నట్టు పూర్తిగా చీకటి పడింది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మనం అదంతా నడుచుకుని వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్ కి ఇంకా బయలుదేరిపోయాను చలి ఇంకా దారుణంగా మొదలవుద్ది కానీ అప్పుడే కాదనమాట కానీ వాటర్ ఉంది కదా ఇంక ఇంకా చాలా ఎక్కువ చలి వేసేస్తుంది అప్పుడే అన్నయ్య ఉండు నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఇంకేమన్నా ఉందా ఈ చలికి ఇక్కడ ఉంటే చచ్చిపోతాం అనేసి నేనే బయలుదేరిపోయాను వెళ్తున్నదాన్ని తిన్నంగా వెళ్లొచ్చు కదా వెళ్ళదనమాట అక్కడ ఉన్న అన్ని షూట్ చేసుకునే వెళ్తాను మళ్ళీ పక్కన ఏదో బాగా కనిపించింది మళ్ళీ ఆగాను అనమాట అసలే మళ్ళీ అమెరికా ఎప్పుడు వస్తామో తెలీదు వీ లా పరిగెడుతుంది నా ఫోన్ ఎట్టుకెళ్ళిపోవాలి నేను వాళ్ళతో పరిగెట్టలేను కాబట్టి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను ఈ వ్యూ మాత్రం చాలా ఇష్టం అనమాట ఎక్స్చేంజ్ ప్లేస్ అని ఉంటుంది అక్కడ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా తీసారు కదా అక్కడ నుంచి కూడా సేమ్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఆ నీడలో కనిపిస్తున్నాను కదా ఆ బూచి నేనే చూసారా వీడియో ఇప్పటి వరకు బానే వచ్చింది ఇప్పుడు షేక్ అవుతుంది అంటే నేను పరిగెడుతున్నాను అని అర్థం అనమాట ఇవేవో హ్యారీ పోటర్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు నడువిలా ఉన్నాయి మొదలైంది నా పరుగు ఇంకా ఇంటికి వెళ్ళే వరకు ఒకటే పరుగు బాయ్ బాయ్ హోబోక్యాన్ ఈ ప్లేస్ చూడాలని మా ఫ్రెండ్స్ ఎప్పటి అంటున్నారన్నమాట అంటున్నారనమాట సో నేను ఇలా వచ్చాను నేను ఎక్కడికో వెళ్దామని ఎక్కడికో వచ్చానమాట అన్నయ్య తీసుకురావడం వల్ల ఫైనల్లీ వెళ్లే ముందు హోబోకేని చూస్తాను చూసారా ఇంకా చీకటడిపోయింది నేను ఎప్పుడొస్తానని ఇంటి దగ్గర ఉన్న జంతుకులు వెయిట్ చేస్తూ ఉంటాయి నాకు ఏదీ పెద్ద ఆరాటం లేదు కానీ వెళ్ళి ఒక పచ్చడితో మంచిగా బువ్వ తినాలి చూసారా అక్కడ జనం లేరు ఇక్కడ కూడా జనం లేరు ఆ రోడ్ మీద కూడా ముగ్గురు నలుగురు కనిపిస్తున్నారు నిజంగా అమెరికా జనాభా ఇంత తక్కువ ఏంటండి బాబు అందుకే మన ఇండియన్స్ ఎంత మంది వచ్చినా రమ్మంటున్నారు అనమాట నాకు ఎప్పుడు ఇది గుహలా కనిపిస్తుంది ఏదో ఒక ఆలయం లాగా కానీ ఇది రైల్వే స్టేషన్ అనమాట న్యూ పోర్ట్ జనాలు ఇప్పటి వరకు రోడ్డు మీద కనిపించలేదు కదా చూసారా ట్రైన్ లో మొత్తం కుక్కేశారు ఎంత మంది బూచోళ్ళు ఉన్నారో ఇంకో ఆరు నెలలు ఈ అందరు ఇలానే ఉంటారు మళ్ళీ ఈ చర్యలో ట్రైన్ మారడం అనమాట ఇదైతే మనల్ని ఇంటికి తీసుకెళ్లిపోద్ది ఇదే లాస్ట్ ఇంకో పదిహేను నిమిషాలు ఓపిక పడితే వేడి అన్నంలో మన అమ్మ పంపిణీ ఆవక వేసుకుని తినేసి శుభ్రంగా బొజ్జోచ్చు అసలు రోడ్డు అంతా ఖాళీగా ఉన్నా కానీ రెడ్ పడితే ఆగాలన్నమాట ఎంత మంది అలా అన్ని కార్లు అనమాట మనకి ప్రాబ్లం ఏం లేదు పక్క నుంచి నడుచుకుని వెళ్ళిపోతాము సో అదనమాట అమ్మ పంపిన సర్ప్రైజ్ నేను చూపించిన లొకేషన్ చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో మళ్ళీ కలుద్దాం బా బాయ్